సార్, మొట్ట ఫస్ట్ ఒక రెండు మూడు క్వశ్చన్లు ఒక మూడు క్వశ్చన్లు మిమ్మల్ని షార్ట్గా అడగాలనుకుంటున్నాను. ఈ మూడు అవార్డులు యొక్క సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి, నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడిని. అలా నాటక రంగంలో మామూలుగా 2003లో అలసాని పెద్దనని ఆ నాటకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్రకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు వచ్చింది. నేనేం చెప్పి బీడీఎల్లో చేసేవాడు నేను. ఓకే, 70లో బీడీఎల్లో చేరిన తర్వాత బీడీఎల్లో నాకు టీం ఉండేది, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఓ 15 మంది ఒక అసోసియేషన్గా ఏర్పడి నాటకాలు ప్రాక్టీస్ చేసి ఎన్నో పరిషత్తులకి వెళ్ళేవాళ్ళం. పరిషత్తులో అవార్డు రావటం, అవి తీసుకొచ్చి మా మేనేజ్మెంట్ చూపించడం, వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయటం, మేనేజ్మెంట్ కానీ అధికారులు కానీ మా తోటి కార్మికులు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాడు. అలా నాటక రంగంలో అనేక నాటకాలు నాటికలు వేయటం, అవార్డు తీసుకురావటంలో జరిగింది. ఆ పరంపరలో ఈ అలసాని పెద్దనే నాటకం మామూలుగా ఆకెళ్ళ గారు, ఓకే, అంటే టి రచయిత, సినీ రచయిత, ఆయన రాసిన నాటకం అలసాని పెద్దన. దాంట్లో శ్రీకృష్ణదేవరాయల వేషం వేసిన దానికి నాకు నంది అవార్డు వచ్చింది. ఓకే, నేను బీడీఎల్లో 2005లో విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ నాటకాలు ఇవన్నీ బాగా ఎక్కువ నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి టీవీలో కానీ సినిమాల్లో కానీ ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఒక 5 సంవత్సరాల ముందే నేను రిటైర్మెంట్ విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత నాకు మన విజేంద్ర ప్రసాద్ గారి ద్వారా పిలుపు వచ్చి రాజన్న సినిమాలో మంచి అవకాశం వచ్చింది. మొట్టమొదటి సినిమా అదేనా? లేదు, అంతకుముందు సత్యమూర్తి గారు, డి సత్యమూర్తి గారు మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, అవునవును, వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, 86లోనే చైతన్యమని మొట్టమొదటిసారి ఆయన కెమెరా ముందు నిలబెట్టాడు అన్నయ్య. ఆ తర్వాత ఒక 10-12 సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్ చేసేవాడిని జాబ్ చేసుకుంటూ. సరే, జాబ్ చేసుకుంటూ చేస్తుంటే మళ్ళీ ఆ జాబ్ ఇడిచిపెట్టి 10 రోజులు అలా లీవుల మీద మద్రాసు వెళ్ళి చేయాలంటే కొంచెం పిల్లల చదువులు ఎన్ని ఇబ్బంది పెడతాయి అని చెప్పి ఒక 10-12 సంవత్సరాలు ఆ జోలికి పోలేదు. ఓకే, పిల్లల ముగ్గురు ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అప్పుడు రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చాను. ఓహో, బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ సినిమా తగిలింది. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను, చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను, బాగుందే వల్ల ఎంజాయ్ చేస్తున్నా ఉన్నా. రాజన్న సినిమా తర్వాత నాకు ఇంకా మంచి మంచి సినిమాలు, ఆటోనగర్ సూర్య, దేవకట్ట గారు, అలాగే దేవరాయిలో నాని కృష్ణ గారు, ఆ తర్వాత శ్రీ కృష్ణగాడి వీర ప్రేమ గాథలో హను రాఘవపూడి గారు, తర్వాత ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు, ఓకే, సుందర సూర్య గారు, వీళ్ళందరూ మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే తర్వాత భరత్ అని నేను, ఖైదీ నంబర్ 150, ఈ మధ్యన సైద నరసింహారెడ్డి, వీటిలో కూడా మంచి మంచి వేషాలు పడి ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే సార్, అదే వరకు మీరు మీ యొక్క ఒక ఉద్యోగం చేస్తూ కూడా అప్పుడు అనిపించలేదా, ఏమైనా డిస్టర్బ్ అయ్యారా, అంటే సినిమాలకి దూరంగా ఉంటున్నానని ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను, మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా? ఏనాడు లేదండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ లేదు లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు నాటకాలు వేస్తున్నా కానీ బీడీఎల్లో బాగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే నేను మెకానికల్ ఇన్స్పెక్టర్ అండి, మెకానికల్ డిప్లొమా చేశాను నేను. పృథ్వీ మిజైల్ అని మీరు వింటారు, అబ్దుల్ కలాం గారు డెవలప్ చేసి ఇచ్చారు మాకు. ఓకే, అంటే ఆయన డిఆర్డిఓ చైర్మన్ ఆయన ఉండేవాడు, డెవలప్ చేసి మా బీడీఎల్కి ఇస్తే మేము ప్రొడక్షన్ చేసేవాళ్ళం. ఓకే, దాంట్లో నేను క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు, మెకానికల్ ఇన్స్పెక్టర్. ఏనాడు ఫీల్ కాలేదు, వర్క్ అంటే భక్తిభావంతో చేసేవాళ్ళం, చేస్తూనే మామూలుగా ఈ నాటకాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మా మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేసేది బాగా మాకు. ఓకే, డబ్బులు ఇచ్చి పంపించేది, లీవులు ఇచ్చి పంపించేది, పర్మిషన్లు ఇచ్చేది, ఇంకా అందుకంటే ఏం కావాలి? ఒక రకంగా చెప్పాలంటే మా బీడీఎల్ మేనేజ్మెంట్కి మేము సర్వదా జీవితాంతం ఉండబడి ఉంటామండి. అదొక మంచి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు వాళ్ళతో, చాలా ఇంప్రెషన్. అందరు కూడా బాగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ కానీ అధికారులు కానీ వాళ్ళు కానీ మొత్తం తోటి కార్మికులు కానీ మాతో చాలా చాలా బాగా ఉండేవాళ్ళు. వాళ్ళందరితో కూడా మేము సఖ్యంగా ఉండేవాళ్ళం. ఆ విధంగా మేము డెవలప్ అయ్యాము దాంట్లో. ఒక రకంగా మాలో అది డెవలప్ అవ్వడం కారణం మా బీడీఎల్ మేనేజ్మెంట్ అని చెప్పి గర్వంగా చెప్పుకోగలను నేను. అంటే ద గ్రేట్ అసలు పర్సన్ అబ్దుల్ కలాం గారు, అసలు ఆయన ఆయన చరిత్రలో నిలిచిపోతారు, ఆయన అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. సో అటువంటి వ్యక్తితో మీరు పనిచేయడం జరిగింది, ఆయన గురించి ఒక 4 విషయాలు చెప్పండి. 4 విషయాలు ఏం లేదండి, మామూలుగా మా పృథ్వీ మీద ఆయన డెవలప్ చేసి మాకు ఇచ్చారు, మేము ప్రొడక్షన్ చేసేవాళ్ళం. ఓకే, దాంట్లో అసెంబ్లీలో ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మా ఆఫీసర్స్ ఆయనకి ఇంటిమేట్ చేసేవాళ్ళు. ఓకే సార్, ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన నెలకో 2 నెలలకో మాకు వచ్చేవాడు, మా డివిజన్కి వచ్చేవాడు. ఓకే, వచ్చి కూర్చుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోతా ఉండేవాడు. మరి ఆయన్ని చూడటం, నెలకోసారి చూడటం, ఆయనతో అలా కాంటాక్ట్ అవ్వనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మేము.
ఓకే, అప్పుడు కలిసినప్పుడు మీతో మాట్లాడిన విషయాలు కానీ మనతో ఎక్కువ మాట్లాడడం సజెషన్స్ ఉంటాయి కదా, అంటే అంటే మీతో అన్ని పర్సనల్గా కాదు టీమ్ అందరితో కలిపి ఒక సజెషన్స్ ఇవ్వడం కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ చక్క సజెషన్ ఇచ్చేవాడు. చాలా సింపుల్ పర్సన్, చాలా సింపుల్గా ఉండేవాడు ఆయన, అదేం పట్టించినోడు కాదు, ఏదో ఆలోచిస్తా కూర్చునేవారు ఆయన. మా వాళ్ళందరిని పిలిచే ఈ కాల్ జిఎం అనేవాడు, మా జిఎం గారిని పిలిచేవాళ్ళం, వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము అలాగే నిలబడి చూస్తూ ఉండేవాడు ఏమి డిస్కస్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మీకు ఎవరికి తెలియనటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉంటాయో ఆయన వచ్చి ఇమీడియట్గా ప్రాబ్లమ్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోతుంటారు కదా, అప్పుడు మీకు వచ్చిన థాట్స్ కానీ మీకు అనిపించిన విషయాలు కానీ ఏంటి? మనకి ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఆయన ఇండియా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంత పేరు వచ్చిందో తప్ప అటువంటి మహావ్యక్తిని మనం చూడగలిగామా అని ఇప్పుడు మాకు ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఆయన ఒక చైర్మన్గా ఉండేవాడు డిఆర్డిఓకి, మామూలుగా ఎప్పుడు వస్తుండేవాడు కాబట్టి మనం మామూలుగా ఉండేవాళ్ళం. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పుడు మాకు చాలా ఆనందం అనిపించింది. కారణం ఏంటంటే నేను సంతోషనగర్లో ఉండేవాడండి, ఆయన ల్యాబ్ క్వార్టర్స్లో ఉండేవారు. మాకు 2 కిలోమీటర్ల దూరం ల్యాబ్ క్వార్టర్స్కి సంతోషనగర్కి, మేము ప్రొద్దున్నే వాకింగ్ అని చెప్పి మేము ల్యాబ్ క్వార్టర్స్కి వెళ్ళేవాళ్ళం. ఆయన ల్యాబ్ క్వార్టర్స్ నుంచి ఇలా వచ్చేవాడు వాకింగ్, చేతికేర పట్టుకుని వాకింగ్ వచ్చేవాడు, ఎదురు పడతా ఉండేవాడు. మాకు మామూలుగా అనిపించేది చైర్మన్ గారు నమస్కారం పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అంత గొప్ప వ్యక్తి అండి, చాలా గొప్ప వ్యక్తి. ఓకే, అది మన ఇండియాకి ప్రెసిడెంట్గా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఓకే, మిమ్మల్ని ముందుగా 3 ప్రశ్నలు అడుగుతానన్నాను కదా, 2 అయిపోయినాయి. ఇంకొక ప్రశ్న ఉంది ఏంటంటే, మీకంటే ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా ఇండస్ట్రీలో? నాకు ఎవ్వరు లేరు సార్. సపోర్ట్ చేయడం కానీ ఎవ్వరు లేరు. నేను ఎవరో కూడా తెలియకుండానే రాజ్యంలో విజేంద్ర ప్రసాద్ గారు మహానుభావుడు, ఆయనే నాకు ఈ సినీ పరిశ్రమలో నిలదొక్కడానికి కారణం. నాకు విజేంద్ర ప్రసాద్ గారు జన్మ జన్మలకు ఆయన రుణపడి ఉంటాను నేను. మహానుభావుడు ఆయన నాకు ఫాదర్తో సమానం, ఇంకంతకంటే నేను చెప్పలేను. ఆ తర్వాత మిగతా నన్ను ఎంకరేజ్ చేసిన రచయితలు కానీ దర్శకులు కానీ తర్వాత ప్రేక్షకులు కానీ తోటి నటినటులు అందరూ కూడా ఈ మిర్రర్ టీవీ ద్వారా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఎవరు తెలియదు అంటున్నా, విజేంద్ర ప్రసాద్ గారు మీకు అంత దగ్గరగా ఎదురుపడి మీకు ఆ క్యారెక్టర్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? కారణం అండి, నేను ఒకసారి 2 గంటల మధ్యాహ్నం 2 గంటల నాకు ఫోన్ వచ్చిందండి. కేఎల్ ప్రసాద్ గారని రైటర్ ఆయనతో పాటే ఉంటుంటారు, ఆయన ఫోన్ చేశారు. ఆయన తెలుసు, నా నాటకాలు చూశాడు ఆయన. ఓకే, ఈయన చెప్పారట రాజన్లో సాంబయ్య పాత్రకి ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కావాలి, ఎవరెవరో పేర్లు చెప్తున్నారు హిందీ ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు చెప్తున్నారు కానీ మన స్టేజ్ ఆర్టిస్ట్ తెలుగువాడు కావాలి అని అంటే మీరు అనుకున్న విధంగా అంటే ఒక సమ్మిట్ గాంధీ అని ఒక అతను ఉన్నాడు, అతను రామాలు నేను చూశాను బాగా చేస్తుంటాడు, నేను పిలిపిస్తానని చెప్పి నాకు ఫోన్ చేసి పిలిపించాను నేను. ఓకే, పిలిపిస్తే విజేంద్ర ప్రసాద్ గారు, కేఎల్ ప్రసాద్ గారు, ఇంకా వేరే కోడేటర్ రవి గారు, ఆదిత్య రవి గారు, వాళ్ళందరూ కూర్చున్నారు. నన్ను చూడగానే చెప్పాడు, ఎంత బరువు ఉన్నావా అని అన్నాడు. 80 కేజీస్ ఉన్నా సార్ అన్నాడు. 1-5 కిలోలు తగ్గు ఒక 20 రోజుల్లో, గడ్డం పెంచుకుని రావయ్యా, ఈ వేషం అప్పుడు చూస్తానన్నాడు. సరే సార్ అని చెప్పాను. నన్ను ఒక డైలాగ్ ఇచ్చారు చెప్పన్నారు, చెప్పేశాను. దాన్ని తెలంగాణ స్లాంగ్లో చెప్తావా అన్నాడు. చెప్తాను సార్ అన్న, అది చెప్పాను. ఓకే, వెళ్ళి నువ్వు 20 రోజులరా గడ్డం పెంచుకున్నాడు. వెళ్ళాను, సరే 5 కిలోలు తగ్గాను. ఏ విధంగా తగ్గాను అనేది తిండి తిండి మానేసి తగ్గడం జరిగింది. నువ్వు తగ్గితేనే వేషం అని చెప్పాడు పైగా. అవునవును, దాంతో సర్లే అని చెప్పి వెళ్ళాను. 20 రోజుల తర్వాత గడ్డం పెంచుకుని 1-5 కిలోలు తగ్గి వెళ్ళాను. ఇప్పుడు చూసేసి ఓకేనయ్యా, ఈ పర్సనాలిటీ కావాలి నాకు, గడ్డమే తీవాకు, నువ్వు సెలెక్టెడ్ అన్నాడు. ఓకే, నమస్కారం పెట్టాం, వచ్చాం. ఆ తర్వాత ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వటం, సినిమా రిలీజ్ అవ్వడం. ఎంత పెద్ద క్యారెక్టర్ అని అనుకోలేదు. అతను మొట్టమొదట ఒక పాట కూడా నా మీద ఉంది కదా, అవునవును, అంత గొప్ప క్యారెక్టరు. ఆ తర్వాత పేరు తీసుకురావటం, దానికి నంది అవార్డు రావటం, నాకే కాదు రాజన్ సినిమాకి 6 అవార్డులు వచ్చింది నంది అవార్డు. అవునవును, దానికి అన్నపూర్ణ సంస్థ కానీ, నాగార్జున గారు కానీ, సుప్రియ మేడం కానీ, సాయిబాబా గారు అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ఆ టీం మొత్తం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అంటే మొట్టమొదటిగా మిమ్మల్ని విజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఆడిషన్ చేశారు, అదే రాజమౌళి గారు ఫాదర్, విజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఆడిషన్ చేశారు కదా, అప్పుడు మీకు మిమ్మల్తో మీకు ఇచ్చిన డైలాగ్ ఏంటి, మిమ్మల్ని చెప్పండి డైలాగ్ ఏంటి? డైలాగ్ ఏదో ఒక డైలాగ్ రాసి ఇచ్చారు అప్పుడు, గుర్తుందా సార్? ఉంది, వెరీ గుర్తుంది. ఓకే, అంతే ఎమోషన్గా చెప్పండి సార్. అంటే మమ్మల్ని మేము స్కూల్ అమ్మాయిని స్కూల్లో చేర్పిస్తామని తీసుకెళ్తాం కదా, పాపని చూ పాపని తీసుకెళ్తాం కదా. తీసుకెళ్తే అక్కడ సరే స్కూల్లో చేర్పించేటప్పుడు ఆ జమీందారు కూతురికి సంగీతం నేర్పిస్తూ ఉంటారు నాదర్ గారు. ఓకే,
ఆ సంగీతం పట్టు అనేది ఆ జమీందార్ కూతురికి పట్టు పట్టదు. ఈ మల్లమ్మకి బాగా సంగీతం మీద ఇంట్రెస్ట్. ఒకసారి విని సారు నేను పాడతాను సారు అంటే అని పాడేస్తాం అంటది. అది విని ఆ జమీందారు ఆవిడ కూడా తీసుకొచ్చేసి ఈ పిల్లని కొడుద్ది. కొట్టినప్పుడు నేను అడ్డు పడతాను, నన్ను కూడా కొడుతుంది. కొడితే వీపు మీద ఓతలు తేలుతాయి. ఒరిజినల్ అంటతో కొట్టారులేండి మామూలుగా. ఒరిజినల్ కొట్టారా? ఒరిజినల్ అంటర్ పెట్టారు, అంటర్ పెట్టి కొట్టారు. తగిలినా సార్? తగిలింది మొత్తం వెనక వీపు చూడండి సార్, వీపు ఒక ఎర్రగా సారబడిపోతుంది, ఎర్రగా తేలింది. ఓకే. మా డైరెక్టర్ గారు అన్నాడు బాగా ఉందయ్యా అది, ఇంక మనం మేకప్ చేయవలసి లేదు, ముందు దాని మీద ఒక క్లోత్ తీయండి. ఆ తర్వాత పాప ఆవిడే స్వాతి మీనన్ ఒక క్రీమ్ తీసుకొచ్చి సారీ అంకులు అని చెప్పి అంత ఆవిడే రాసింది. సరే అది పక్కకు పెట్టండి. అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం, ఇంటికి తీసుకొస్తా. తీసుకొచ్చి అమ్మాయికి వెన్నపూస రాస్తూ ఉంటా. వెన్నపూస రాసి ఇవే మల్లమ్మ మన బతుకులు, మన నువ్వు డబ్బట మాటే రావద్దన్నట్టు గసమిడితి పాట ఎందుకు పాడినావు బిడ్డ, పాట పాడటం తప్ప తాత, తప్పే అయ్యిద్దమ్మా. కోటలో పాడితే మెప్పయ్యింది, పాకలో పాడితే తప్పే బిడ్డ. సూపర్ సూపర్, బాగా చెప్పారు. అదే డైలాగ్, అదే డైలాగ్ ఇచ్చారు అప్పుడు నాకు. ఓకే, విజేంద్ర ప్రసాద్ గారు మీకు ఇచ్చిన డైలాగ్ అదే ఆడిషన్లో. అది వీడియో కూడా తీసుకున్నారు. తీసుకుని నేను కూడా సుప్రియ మేడం అలా చూపించిన తర్వాత నన్ను ఓకే చేశారు. ఆయన పెట్టిన భిక్ష ఈరోజు చిత్ర పరిశ్రమ నిలబడడానికి మా విజేంద్ర ప్రసాద్ గారు పెట్టిన భిక్ష నాకు. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.